ఇది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. విన్నారు కదా ఎంత ఆశ్చర్యం అయిపోయిందో. ఓకే ఒక ఒక సెకండ్ వన్ మైక్ మిగిలే వీళ్ళు రివర్స్ టెండర్లో పిలిచినప్పుడు 1,548.13 కోట్లకి మేఘాకి ఇచ్చారు. సో వాళ్ళ పనులు చేపట్టక అప్పుడు వీళ్ళు దాదాపు 600 కోట్లు మిగిల్చామని డప్పాలు కొట్టారు. ఇప్పుడు ఈ కొట్టుకుపోవడం వల్ల 20,000 కోట్ల నష్టం ఏర్పడింది. దీనికి బాధ్యత వహిస్తారు. మీరే ఫిక్స్ చేయాలి అంటే నేను అడిగేది సీరియస్గా అడుగుతున్నా. ఎందుకంటే ఎవరు పాపం చేశారో వాళ్ళు అదే దాన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి ప్రజలందరూ ఆలోచించాలి. అక్కడ చర్యలుంటే యాక్షన్ కూడా తీసుకోవడం చాలా అవసరం. అదర్వైజ్ ఒక వ్యక్తి రాష్ట్రానికి ఇంత నష్టం చేయడం చాలా దుర్మార్గం. ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ, ఎవరు ఖర్చు పెట్టినా మీరు నేను ట్యాక్స్ కడితే ఆ డబ్బులే ఖర్చు పెడతాం. ఇది బాధ్యతారాహిత్యం. మీరు చెప్పింది కరెక్ట్, అది చాలా దుర్మార్గం. ఇప్పుడు కేంద్రం 15,511.13 కోట్లు ఇవ్వడానికి సిద్ధమైంది. కేబినెట్ లో నోటు కూడా రెడీగా ఉంది. దాని మీద మీరు ఏమైనా పర్సూ చేస్తారా? నేను పర్సూ చేయడం డెఫినెట్ చేస్తాను. ఒకటి టెక్నికల్ గా వెర్ ఆర్ వీ, నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను. 33% డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయింది 3-4 ప్లేసెస్ లో. అవి కూడా రింగ్ బండేజ్ సరిపోతుందని చూపించారు నాకు, రింగ్ ఫెన్సింగ్ కింద. ఒక వర్షన్ 3-4 ప్లేసులే కాదు, ఇంకా ఎక్కడ ఉండొచ్చో మేము డెఫినెట్ గా చెప్పలేమంటున్నారు. దాని ఎస్టిమేషన్ మీకు చెప్పారు. అది అయిన తర్వాత రెండోది కాఫర్ డ్యాముల ద్వారా లీక్ అవుతుంది వాటర్, ఇంకా స్వీపేజ్ ఉంది. అది యాక్సెప్టబుల్ లెవెల్ కంటే స్వీపేజ్ ఎక్కువ ఉంటే అది రెక్టిఫై చేయకుండా ప్రాజెక్ట్ ముందుకు పోలేదు. సేఫ్టీ కానీ ఫ్యూచరిస్టిక్ ఇవన్నీ అది ఇంకా తేలలేదు. ఈ రెంటికే ఇప్పుడు కమిటీ యుఎస్ఏ నుంచి ఇద్దరు ఎక్స్పర్ట్స్ వెళ్లేశారు. ఇప్పుడు ఇక్కడుండే ఇంజనీర్లు కూడా రిస్క్ తీసుకోవాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఒక దుర్మార్గుడు చేసిన పనికి మనం కూడా బలైపోతామేమో, మనకెందుకు వచ్చింది అని వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి వచ్చారు. అంటే బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తులు బాధ్యత తీసుకుని, నేను అందుకే ఒక మాట చెప్పాను, మీకు తెలిసి మీకు డ్యామేజ్ కనపడిస్తా ఉంది, తెలియకుండా బ్రాండ్ కానీ డ్యామేజ్ కానీ విపరీతంగా ఉండబోతుందని నేను ఎలక్షన్ ముందే చెప్పాను.